నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు. ద్వాక్రా సంఘాలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ, ఖాతాలకు నగదు జమ. జగన్ రాష్ట్రాన్ని దోచేస్తున్నారు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న ఆరోపణ. రైతు బజార్ల ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం, ద్వాక్రా స్టాల్స్ ఖాళీ చేయాలని నోటీసులు జారీ. కొనసాగుతున్న ఉక్కు దీక్షలు, సంఘీభావం తెలిపిన ఐద్వా. తమ బార్లకు తగినంత మద్యం ఇవ్వాలి, అధికారులకు టీడీపీ కార్పొరేటర్ల వినతి. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. మహిళల అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి బ్యాంకు రుణం తీసుకుని సకాలంలో కిస్తీలు చెల్లించిన 9.34 లక్షల పొదుపు సంఘాలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద 1,109 కోట్లు ఆన్లైన్లో జమ చేశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలకు అన్ని విధాలుగా అండగా నిలబడ్డామని పేర్కొన్నారు. అక్క చెల్లెమ్మలకు వ్యాపార పరంగా నైపుణ్యం శిక్షణ ఇస్తున్నామని గుర్తు చేశారు. విశాఖ నగరం నుండి ఈ కార్యక్రమంలో మంత్రి ముత్తశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి సృజన, డిఆర్ఓ ఏ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని దోపిడీ మన రాష్ట్రంలో జరుగుతోందని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరారు. ఈ మేరకు ఓ వీడియో సందేశం విడుదల చేశారు. అలీబాబా 40 దొంగలలాగా జగన్ బాబా 40 దొంగలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారంటూ మండిపడ్డారు. పోలవరం రివర్స్ టెండరింగ్లో జగన్మోహన్ రెడ్డి దారుణంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. జగన్కు కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం మీద లేదని విమర్శించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో 780 కోట్లు ఆదా చేశామని గొప్పలు చెప్పిన వైసీపీ ప్రభుత్వం 2 ఏళ్లలో ప్రాజెక్ట్ అంచనా వ్యయం 3,222 కోట్లు పెంచేసి దొడ్డిదారిన దోచుకున్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ప్రజలు దీనిని గమనించాలని అయ్యన్న పాత్రుడు కోరారు. దేశంలో ఏ రాష్ట్రంలోని కూడా జరగనటువంటి దోపిడీ ఈవేళ మన రాష్ట్రంలో పలికిమాలి సన్నాసి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఒకసారి కళ్ళు తెరిచి చూడండి రా బాబు, మన రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తున్నారు ఈ అలీబాబా 40 దొంగలు. ఒకసారి ప్రజలు కూడా ఒకసారి కళ్ళు తెరిచి చూసి ఏం జరుగుతుందో తెలుసుకొని కనీసం మనకెందుకులే, మనకిచ్చేస్తున్నారు కదా అని ఆలోచిస్తున్నారు తప్పించి మన పిల్లల తాలూకు భవిష్యత్తు గురించి ఎంత నష్టం జరుగుతుందో మీరు ఎవరు ఆలోచించట్లేదు. ఈ 2 రోజుల నుంచి ఒక డిస్కషన్ జరుగుతుంది, కనీసం విన్నారా చూసారా? ఈవేళ పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ రెడ్డి దారుణంగా దోచుకుంటున్నాడు, కనీసం ఏదన్నా విన్నారా? కమిషన్ మీద ఉన్న శ్రద్ధ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేయాలన్న ఆలోచన జగన్ రెడ్డికి లేకపోవడం మన ఆంధ్రుల తాలూకు దురదృష్టం అని చెప్పి సందర్భం మనం చేస్తాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు మీద ఏ విధంగా శ్రద్ధ చూపించారో మీకు తెలుసు. ప్రతి సోమవారం కూడా పోలవరానికి కేటాయింపు చేశారు, అనేక సార్లు పోలవరం వెళ్ళి పరిశీలన చేశారు. అతను రాత్రి పౌరులు కష్టపడి అధికారులతో పరిగెత్తించి మన పోలవరాన్ని ముందుగా మనం డెవలప్ చేసుకోగలిగితే 2 లక్షల ఎకరాల నీరు వస్తుంది, రైతులకి 2 పంటలు పండించే అవకాశం వస్తుంది, 2 లక్షల మంది రైతుల్లో ఆనందం చూడగలం, వాళ్ళకి ఆర్థికంగా బాగుపడతారని చెప్పి ఏ విధంగా పనిచేశారో మీ అందరికీ తెలుసు. మీలో చాలామంది పోలవరం వెళ్ళి చూశారు. రివర్స్ టెండరింగ్ పేరుతో 780 కోట్లు ఆదా చేసేవాడిని గొప్పగా డబ్బ కొట్టుకున్నారు. రోజుని
చంద్రబాబు నాయుడు ఎక్కువ రేట్ ఇచ్చాడు మేము రివర్స్ టెండరింగ్ చేసాం దాంట్లో 750 కోట్లు మిగిలింది అని చెప్పి పెద్ద డబ్బా కొట్టుకున్న సంగతి ఇంకా మన అందరికి గుర్తుంది కానీ ముఖ్యమంత్రి ఈ రెండేళ్ళలో ప్రాజెక్ట్ తరగ అంచనా వేయాలి ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ దాని తరగ అంచనా వేయాలి 3222 కోట్లు పెంచి దుడ్డిదారిని దోచుకున్న విషయం ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది పట్టిసీమ కూడా దండగని చెప్పావు కదా ఇప్పుడు పట్టిసీమ దండగని చెప్పినటువంటి జగన్ రెడ్డి ఇప్పుడు పాలవారం పురికాలపై కొత్తగా మళ్ళీ ఎత్తిపోతల పథకాన్ని పెడతారని చెప్పింది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది నిర్ణయం కాదు ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చారు దానికి 912 కోట్లు శాంక్షన్ ఇచ్చారు అక్కడ అవసరం లేదు ఆల్రెడీ పట్టిసీమ ఉంది ఇంకో లిఫ్ట్ ఇరిగేషన్ పక్కన ఉంది రెండు కాలరీ ఉన్నాయి ఇక్కడ అవసరం లేదు ప్రజలందరికీ కూడా మరి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి నేను పబ్లిక్ తో డిమాండ్ చేస్తున్నాను అంతే కాకుండా ఈ ప్రాజెక్ట్ కి ఇప్పుడే ఆల్రెడీ డేట్లు ఇచ్చావు డేట్లు అన్నీ అయిపోయాయి నువ్వు పూర్తి చేసింది ఒక శాతం అసలు ఎప్పుడు పూర్తి చేస్తావు ఎప్పుడు నీరిస్తావు నీకంటే నీకు 2 సంవత్సరాలు అయిపోయింది ఇక్కడ ఉన్నది 3 సంవత్సరాలే 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు చేయగలవు లాస్ట్ ఇయర్ నీ మాట ఎవడో వినడు అంటే ఎప్పుడు పూర్తి చేస్తావు డేటు కూడా ప్రజలకు అనౌన్స్ చేసి ఛాలెంజ్కి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను రైతు బజార్ల ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది బజార్ల ప్రారంభం నుంచి పాతుకుపోయిన డ్వాక్రా రైస్ మిల్లర్లు హ్యాండిక్యాప్డ్ స్టాల్స్ను తొలగించడానికి చర్యలు చేపట్టింది జీవో నెంబర్ 29ను అనుసరించి 3 ఏళ్ల పైబడి కొనసాగిస్తున్న ఈ స్టాల్స్ నిర్వాహకులకు అధికారులు నోటీసులు జారీ చేశారు డ్వాకరా రైతులపై వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కొరడాను జులిపించింది నగర వ్యాప్తంగా ఉన్న 13 రైతు బజార్లలో 92 మంది రైతులకు స్టాల్స్ ఖాళీ చేయాలంటూ నోటీసులు కూడా జారీ చేసింది నోటీసులు జారీ అయిన వాటితో 67 డ్వాకరా 25 దివ్యాంగుల షాపులు కూడా ఉన్నాయి 2004 సంవత్సరం నుంచి నగర రైతు బజార్లలో డ్వాకరా పిహెచ్ షాపులు కేటాయింపులు జరిగిన విషయం తెలిసిందే అయితే అప్పట్లో జీవో నెంబర్ 29 ప్రకారం 3 ఏళ్ల కాలపరిమితితో ఆయా షాపులు కేటాయింపులు నిర్వహించారు అయినప్పటికీ గత ప్రభుత్వాలు దశాబ్దాలుగా ఆయా రైతులను కొనసాగిస్తూనే వస్తున్నారు అయితే కొన్నేళ్లుగా కార్డుల కేటాయింపుల్లో అధికారులు సిబ్బంది అవకతవకలు అలాగే బెనామీలు పెరిగిపోవడంతో ప్రస్తుతం మార్కెటింగ్ శాఖ 29వ నెంబర్ జీవోను ఉపయోగించింది దీంతో 2018 ముందు జరిగిన కేటాయింపులు అన్ని రద్దు చేస్తున్నట్లు మార్కెటింగ్ శాఖ వెల్లడించింది ఈ చర్యతో ప్రస్తుతం డ్వాక్రా రైతులు ఆందోళన బాట పట్టారు నగరంలోని రైతు బజార్లలో ఉన్న 8 రైస్ షాపుల అనుమతులను మార్కెటింగ్ శాఖ పూర్తి స్థాయిలో రద్దుపరిచింది ఇక నర్సింహనగర్ రైతు బజార్ విషయానికి వస్తే 7 డ్వాక్రా స్టాల్స్ కి ఒక హ్యాండిక్యాప్డ్ స్టాల్ ఒక రైస్ స్టాల్ కూడా ఉన్నాయి వీటిని దాదాపు 15 ఏళ్లుగా నిర్వహిస్తూ వస్తున్నారు జీవో నంబర్ 29 ప్రకారం స్టాల్ కేటాయించిన 3 ఏళ్ల తర్వాత వేరే డ్వాక్రా గ్రూపునకు స్టాల్ కేటాయించాలి దీనిని అనుసరించి 3 ఏళ్లు పైబడిన డ్వాక్రా అలాగే రైస్ మిల్లర్ హ్యాండిక్యాప్డ్ స్టాల్స్ ఖాళీ చేయించాలని అధికారులు నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు జిల్లా జాయింట్ కలెక్టర్ నుండి వచ్చిన నోటీసులను రైతు బజార్ ఎస్టేట్ అధికారులు వారికి అందజేశారు 2012 సంవత్సరంలో స్టాల్ కేటాయించామని కాలపరిమితి ముగిసినందున ఈ స్టాల్ ఖాళీ చేయాలని లేకున్నట్లయితే చట్టపరమైన చర్యలు తప్పవని నోటీసుల్లో పేర్కొన్నారు ఏళ్ల తరబడి తిష్టవేసిన డ్వాక్రా స్టాల్స్ తొలగిస్తూ ప్రభుత్వం నోటీసులు కూడా జారీ చేయడంతో పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా కొత్త వారికి స్టాల్స్ దక్కుతాయని పలువురు డ్వాక్రా సంఘాలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉండగా నోటీసులు అందుకున్న స్టాల్స్ నిర్వాహకులు ప్రభుత్వ నిర్ణయం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేము డ్వాక్రా గ్రూప్ స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు అయ్యింది సార్ దీని మీదే మరి దీని మీద ఆధారపడి బ్రతుకుతున్నామండి పిల్లలు మరి చదువులు కొంచెం ఇబ్బంది మా హస్బెండ్ అయితే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారండి ప్రస్తుతానికి అయితే ఇదే మాకు ఆధారం దీని మీద పిల్లలని తర్వాత అమ్మ నాన్న ఇద్దరు పేషెంట్లు వాళ్ళని చూసుకోవడం
పిల్లల చదువులో కొంచెం ఆర్థిక పరిస్థితుల్లో ఇవన్నీ ఉన్నాయి సార్. ఇప్పుడు సడన్ గా ఏమో మాకు నోటీసులు ఇచ్చారండి. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అసలు అర్థం కాలేదు. ఇంత రోడ్న పడే పరిస్థితి వచ్చింది. ఇదే మరి మాకు ఏదో వేరేనా సరే ఏదో ఒక దారి చూపిస్తారని ఆశతోనే మేము ఉన్నాం మరి. అది సార్ మా పరిస్థితి. ఇది లేకపోతే ఇంకా మరి వేరే గజ్జంతరం అంటూ లేదు. అలాగే నేను భూమిలో ఆస్తులు కూడా ఏం లేవు. ఆయన చనిపోయినప్పుడు కొద్దిగా అప్పు చేసే ఆయన మాకు అప్పు అప్పచెప్పారు. దీని మీద అలా పిల్లల్ని పోషించుకుంటూ అలాగ అప్పు తీర్చుకుంటూ అలా కొన్ని ఇబ్బందులు సంబంధాలతో బ్రతుకుతాము. ఇది సార్ మా పరిస్థితి. ఇప్పుడు సడన్గా మరి బయటికి పండి అంటే అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఇది సార్ మా పరిస్థితి. అప్పుడు లాక్డౌన్లో కూడా చాలా ఇబ్బందులు పడి చాగు తెగించి వచ్చినట్టే వచ్చాము. ఎన్నో ఇబ్బందులు పడి ఆ రోజు కూడా ఈ ఆర్థిక పరిస్థితులు బట్టి రావాల్సి వచ్చింది. పిల్లలను వదులుకొని తల్లిదండ్రులు ముసలాళ్ళు వాళ్ళ ప్రాణం ఏమవుతుంది అనేది కూడా పక్కన పెట్టి ఆ రోజు వచ్చి కూడా మేము ఇక్కడ చేసామండి. సివిల్ సప్లై వెళ్ళినప్పుడు కూడా చాలా లాస్ వచ్చింది సార్. అప్పుడు కూడా క్వాలిటీలు బాగోలేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఏమో ముందు ముందుకు ఇంకా ఈ దారి ఉంటుంది కదా దీని మీద అప్పులు తీర్చుకోవచ్చు అనేసి ఆ రోజు కూడా అలాంటివన్నీ ఎదుర్కొని నిలబడగలిగాము. నా కీపల్ నరసింహన్ రైతు బజార్లో నేను డోక్రా సంఘాన్ని నడుపుతున్నాను. మాకు 2004లో షాప్ ఇచ్చారండి. నేను కూడా దీని మీద 15 సంవత్సరాలు అండి దీని మీద డిపెండ్ అయిపోయి పిల్లలిద్దరిని పెంచుకుంటానండి. మా ఆయన డ్రింకర్స్ ఇప్పటికిప్పుడు మమ్మల్ని ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నారు సార్. మేము ఎక్కడికి వెళ్ళాలి సార్? ఇప్పటికిప్పుడు అంటే మేము ఎక్కడికి వెళ్ళి కష్టపడతాం సార్? మాకేం చేయాలో కూడా ఎవరిది వెళ్ళి మేము న్యాయం అడగాలో కూడా తెలియట్లేదు. 3 సంవత్సరాలు అగ్రిమెంట్ అన్నారు సార్. అది అప్పుడే 3 సంవత్సరాలు అగ్రిమెంట్ ప్రకారం తీసేస్తే మేము ఇంతవరకు దీని మీద డిపెండ్ అవ్వం కదా సార్. ఇప్పుడు సడన్గా వచ్చి మీరు ఖాళీ చేసేయాలి 3 సంవత్సరాల మీద ఇది అగ్రిమెంట్ అని చెప్పేసి ఇప్పుడు మమ్మల్ని రోడ్డు పాలు చేస్తున్నారు సార్. 3 సంవత్సరాలు అనేది అప్పుడు చెప్పారు సార్. 3 సంవత్సరాలు అగ్రిమెంట్ అని చెప్పేసి ఇచ్చారు సార్. దాని ప్రకారంగా అప్పుడే మమ్మల్ని యాక్షన్ తీసుకుని 3 సంవత్సరాలు ఖాళీ చేసామంటే ఇన్ని సంవత్సరాలు ఎందుకు సార్? మాకు దీని మీదే బ్రతుకున్నాం. దీని మీద అప్పులు పిల్లలు చదివించుకోవడాలు అన్నీ దీని మీద డిపెండ్ అయిపోయాం. గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తే లాస్ అయినా భరించి 30,000 50,000 లాసులు భరించి మేము ఇక్కడ సర్వీస్ చేశాం సార్. 2 నెలలు 3 నెలలు గవర్నమెంట్ సబ్సిడీ ఆనియన్స్ ఏంటి టమాటా ఏంటి అలాంటప్పుడు మేము అమ్మి అప్పులు అయిపోయాం సార్. సాహుకారులకి వాళ్ళకి అప్పులు అయిపోయి అప్పులు తీర్చుకుని దీని మీద ఫైనాన్స్లు పిల్లలు చదివించుకొని అన్నీ వ్యాపారం అనే తర్వాత లాస్ ఉంటుంది సార్. అన్నీ దీని మీద డిపెండ్ అయిపోయాం సార్. ఇప్పుడు మమ్మల్ని వెళ్ళిపోమని నోటీసులు ఇచ్చి సడన్గా వెళ్ళిపోమంటే మాకు ఏం చేయాలో కూడా తోచట్లేదు సార్. మీరే ఏ గవర్నమెంట్ ఇప్పుడు ఈ సీఎం గారు కానీ మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యాన జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 22వ రోజు కొనసాగాయి. నరేంద్ర మోడీ సర్కారు కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దీక్షపరులు నినాదాలు చేశారు. 5వ మహిళలు దీక్ష శిబిరంలో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా 5వ నగర కార్యదర్శి బి ఈశ్వరమ్మ మాట్లాడారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని బలిదానాల ద్వారా సాధించుకున్న ఈ కంపెనీని ప్రైవేట్ పరం చేస్తామంటే మరో పోరాటం తప్పదని ఘాటుగా హెచ్చరించారు. ప్రతిష్టాత్మక ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఈశ్వరమ్మ అన్నారు. పోరాటం జరుగుతుంది. ఐక్య సంఘాలన్నీ కూడా ఈరోజు ఈ పోరాటాన్ని జరుపుతున్నారంటే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వానికి చలనం రాలేదు. స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతోనే స్టీల్ ప్లాంట్ కార్మికులందరూ కూడా స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవాలని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ముందుకొచ్చారు. అక్కడ కుటుంబాలన్నీ కూడా అసలు ఈ దీక్షల్లోని కూర్చొని ఉద్యమం చేస్తుంటే కనీసం ప్రభుత్వానికి కనీసం చేమకుట్టినట్టుగా కూడా అనిపించలేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఏంటంటే మొత్తం అంతా కూడా ప్రైవేటు పరం చేయాలన్న ఉద్దేశం ఒకటే తప్ప ఈ దేశంలో ఉన్న ప్రజలను కాపాడాలనే ఉద్దేశం లేదు. కేంద్ర ప్రభుత్వం అసలు అధికారంలోకి వచ్చిన తర్వాత
అన్నిటిని కాపాడవలసిన బాధ్యత ఉంది కానీ కాపాడవలసింది పోయి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా నిర్వీర్యం చేసి ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం ఒకటేనా అని చెప్పి మేము అడుగుతున్నాం ఈ రోజు అంబానీలు ఆదానీలు టాటాలు బిర్లాలు వీళ్ళందరూ ఎవరైతే గొప్ప కోటీశ్వరులు ఉన్నారో కోటీశ్వరులు కొమ్ముకేయడానికే మోడీ ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి వచ్చింది స్టీల్ ప్లాంట్ ని రక్షించుకుంటాం స్టీల్ ని ఈవేళ ఒక విశాఖపట్నమే కాదు మొత్తం అనేక రాష్ట్రాలు కూడా ఈ రోజు ఉపయోగించుకొని అధిక లాభాలతోని స్టీల్ ప్లాంట్ ని నడుపుతుంటే నష్టాలు వస్తాయని చెప్తున్నాడు నష్టాలు రావట్లేదు అధిక లాభాలతో స్టీల్ ప్లాంట్ నడుస్తుంది నువ్వు సొంత గనులకు ఇవ్వకుండా సౌతి తల్లి ప్రేమ చూపించి ఎవరికో సొంత గనులు కట్టబెట్టి వేరే రాష్ట్రాలకు ఇస్తా ఉన్నావు కానీ స్టీల్ ప్లాంట్ కు మాత్రం ఇంతవరకు నువ్వు ఎందుకు సొంత గనులు ఇవ్వలేదని చెప్పి మేము అడుగుతున్నాం ఆర్డర్ పెట్టినంత ఇండెంట్ మధ్యాన్ని తమకు పూర్తిగా ఇప్పించాలని ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజర్ కు గాజువాక తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు వినతిపత్రం కూడా అందజేశారు ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ ముల్లు ముచ్చాలనాయుడు మాట్లాడుతూ గాజువాక విశాఖ ప్రాంతాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుల బార్లకు తగినంత మద్యం ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కోటేశ్వరరావు గోవిందరెడ్డి పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు సంబంధించినటువంటి ఈ బార్ ఓనర్స్ ప్రభుత్వం లైసెన్స్ మంజూరు చేసింది లక్షలాది కోట్లాది రూపాయలు ఇచ్చి మరి లైసెన్స్ ఇచ్చిన తర్వాత గడిచిన ఇటీవల ఎన్నికల్లో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి సరుకు బార్లకు సంబంధించినటువంటి కావాల్సిన సరుకు ఇవ్వకుండా ఆటంకపరచడం అనేక రకాల సమస్యలు సృష్టించి వాళ్ళకి సరుకు రాకపోవడం మరి లక్షలాది రూపాయలు కిస్తీలు కట్టుకోవడం మరి అదంతా వాళ్ళకి తెలుసు డిపో మేనేజర్ని కలిసి వినతిపత్రం ఇచ్చాం మా లోకల్ కార్పొరేటర్లు గాజువాక జోన్కి సంబంధించినటువంటి కోటేశ్వర గాని గోవిందరెడ్డి పల్లా శ్రీనివాసరావు అలాగే బండా జగను ఈ స్థానిక వార్డు కార్పొరేటర్ నేను ముల్లు ముచ్చాలని పులి వెంకట రమణారెడ్డి మేమందరం ఈ గాజువాక జోన్కి సంబంధించినటువంటి ఏడుగురు కార్పొరేటర్లు వచ్చి డిపో మేనేజర్ని కలిసి మరి ఇది చాలా కక్షపూరితంగా వ్యవహరించినటువంటి సమస్య కాకుండా మీరు మంచి సానుకూలంగా స్పందించండి మరి మేమేం తప్పు చేశాం మేము మీరు చెప్పిన విధంగా కిస్తీలు కట్టుకుంటూ మరి కావాల్సినటువంటి లైసెన్సులు మంజూరు చేశారు మాకెందుకు మీరు కొరత చూపిస్తున్నారని చెప్పేసి చెప్తే సానుకూలంగా స్పందించారు ఈ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పేసి సరుకు రిలీజ్ చేస్తామని చెప్పి డిపో మేనేజరు ఇంకా మా ఏఎం గారు మా మేనేజర్ దృష్టి తీసుకెళ్ళి ఈ సమస్యను పరిష్కారం చేయడానికి కృషి చేస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అందువల్ల దీన్ని ఏమి మరి పెద్దగా తీసుకోకుండా మేము ఆ ఇంతపత్రం ఇచ్చి వెనుదిరగడం జరిగింది మరి ఎన్ని ఎన్ని బార్లు ఉన్నాయో నేను చెప్పలేను కానీ వాళ్ళకి మాత్రం ఉన్నాయి వాళ్ళందరూ మేము అందరూ కలిసి మీ ముఖముడిగా వచ్చి వినతిపత్రం ఇద్దామని చెప్పేసి చెప్తే వాళ్ళ తరఫున లోకల్ కార్పొరేటర్గా నేను దక్షిణ ఒడిశా సమీప ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ ఎత్తున ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది మండుటెన్నెల్లో కాస్త ఉపశమనం కలిగించే ప్రకటన వాతావరణ శాఖ చేసింది దక్షిణ ఒడిశా సమీప ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ ఎత్తున ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉందని స్పష్టం చేసింది ఈ ప్రభావంతో ఏపీలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది శుక్ర శని ఆదివారాల్లో దక్షిణ కోస్తా జిల్లాలు రాయలసీమలోను శుక్ర శనివారాల్లో ఉత్తర కోస్తా యానంలోను ఆదివారం ఉత్తర కోస్తాలోనూ వర్షాలు పడతాయని వివరించింది అయితే ఈ సూచన మేరకు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది జీవీఎంసీ 36వ వార్డు రంగిరీజ్ వీధిలో 20 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ రంగిరీజ్ వీధి కొండవాల ప్రాంతం అయినందున యూజీడీ సమస్య అధికంగా ఉన్నట్లు చెప్పారు ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు అనేక సమస్యలు తెచ్చివేసి ఉన్నాయన్నమాట ఏకలిక సత్తా ఉండే నాయకులు కార్పొరేటర్ అవుతేనే అవన్నీ సమస్యకి పరిష్కారం అందించగలుగుతారన్నమాట అందుకోసమనే అందరూ కూడా భావించి వారిని గెలిపించుకోవడం జరిగింది గెలిపించిన ఒక నెల రోజుల్లోపే యూజీడీ మీద ఏమో యుద్ధం రోగించారన్నమాట ఫస్ట్ కౌన్సిల్లోనే సార్ మా సమస్యలు ఏమనెత్తాలి అని చెప్పేసి వారేమో తీసుకొచ్చి లెటర్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది అలాగనే మొదటిగానే యూజీడీ సమస్యల మీద కంప్లీట్గా ప్రక్షాళన చేయడం కోసం చెప్పేసి ఈ 36వ వార్డులోనే యూజీడీ పూర్తిగా శిథిలం అయిపోయింది
నాలుగు ఇంచులది ఏమో ఆరు ఇంచులు తయారు చేయడం శాండిల్స్ కాబట్టి సెట్లింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఏమో అప్పుడు పాతవి మట్టి పైపులు వేశారన్నమాట ఆ మట్టి పైపులు అన్ని తీయించేసి ఇప్పుడేమో పియూసి పైపులను ఏమో వేయించి దాని మీద ఎన్ని టన్స్ లోడ్ పడినా కానీ అవి క్రాక్ అవకుండా ఉండేందుకు దానికి వీలుగా ఉండే ఈ పైపులు హోస్ పైపులు అన్నీ కూడా వేయించి పూర్తిగా ప్రక్షాళన చేసి ఒక్క చుక్క కూడా ఎందుకంటే ఇక్కడేమో యూజిడి లైన్ల వల్ల ట్యాప్ లైన్స్లో కలిసిపోతుంది వాటర్ లైన్స్లోనే ఆ నీరేమో పక్క నుండి ఇళ్ళల్లోకేమో అక్కడ సీపేజ్ అవుతుంది అన్నమాట అందుకనే రిట్రోఫిటింగ్ వర్క్ కూడా అతని చేతుల మీదకి చేయిస్తాం కాలవలన్నీ కూడా రిట్రోఫిటింగ్ చేయిస్తాం కాలవల ద్వారా ఇళ్ళల్లోకి ఒక్క చుక్క కూడా నీరు ఇంక కంటే చేసే బాధ్యత మా మాసిపోగ్ర మేరీ జాన్స్ గారిని అని చెప్పేసి నేను ఒకసారి మీ అందరూ కూడా వాటర్నే మాట్లాడుతాను అన్నమాట ఈ ప్రాంతం అంతా కూడా నివాస యోగంగా ఉండేలాగా తయారు చేయగలిగే సత్తా ఉండే మాసిపోగ్ రాజు గారికి అలాగే మేరీ జాన్స్ కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు జీవీఎంసీ పరిధి సింహపురి షిప్ యార్డ్ లేఅవుట్ వద్ద ఉన్న తమ స్థలాన్ని కాపాడాలంటూ డి మహేష్ అనే స్థల యజమాని మీడియా సమావేశం నిర్వహించారు. పెందుర్తి మండలం వేపకుంట గ్రామం సర్వే నెంబర్ 164/1లో సుమారు 2 ఎకరాల 30 సెంట్ల భూమిని 2007 సంవత్సరంలో శర్మ అనే వ్యక్తి నుండి కొనుగోలు చేసినట్లు గుర్తు చేశారు. కొంతకాలం కిందట ఈ స్థలంపై వేరే వ్యక్తులు కన్నుపడిందని తమకున్న పలుకుబడి రాజకీయ అండదండలతో కబ్జా చేయాలని చూడగా తమకున్న హక్కులతో కోర్టును ఆశ్రయించగా 2013 సంవత్సరంలో తనకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా ఇటీవల తాను ఊరిలో లేని సమయంలో స్థలంలో ప్రవేశించి స్థలానికి ఉన్న రక్షణ గోడను తొలగించి ఆస్తి నష్టం కలిగించారని అలాగే ఇక్కడ ఉన్న వాచ్మెన్ను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు చెప్పారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ చుట్టూ మేము గోడ కట్టి కనీసం 2011-2012 కట్టాము. గోడ చాలాసార్లు ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టాము. ఎవరికైనా ఎటువంటి హక్కులు కానీ ఏమైనా ఉంటే ఇక్కడికే డైరెక్ట్గా వచ్చేసి మీ ఎదురుగానే ప్రవేశపెట్టమని కూడా మేము అడిగాం. చాలాసార్లు లీగల్గా ఇక్కడ స్టాటస్ ఎవరెవరో పోలీసులు ఎవరెవరో సివిలియన్ సెంటర్ అవుతున్నారని చెప్పేసి దీని మీద 2013 హైకోర్టు నుంచి 5/2/2013 అని ఒక ఆర్డర్ కూడా దీంట్లోకి ఎవరిని కట్టడానికి కానీ డెమాలిషన్ చేయడానికి కానీ వీల్లేదని కమిషనర్ గారిని దీన్ని చూడమని ఆర్డర్ కూడా ఇచ్చున్నారు. ఆ ఆర్డర్ ఆల్రెడీ పోలీసులందరికీ తెలుసు. ఇక్కడ కొన్నాళ్ళు ఎవరు కొట్టకూడదని చెప్పేసి ఇక్కడ ఇద్దరు పోలీసులు కూడా కాపలా పెట్టారు. చివర ఇన్ని పగడబందీగా ఉన్నప్పటికీ కూడా దీని మీద లీగల్గా అన్ని డాక్యుమెంట్లు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఎవరో కొంతమంది తెలియని వాళ్ళు ఈ పక్కన ఉన్నారు వీళ్ళు వాళ్ళు వాళ్ళ పేర్లంతా సదాశివరావు అని కూడా ఒకడు, అలాగే సునీల్ అని ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఒకడు, ఇలాగే వినోద్ అని బ్రోకర్ ఒకడు, ఇట్లా కొంతమంది బ్రోకర్లు కొంతమంది బిల్డర్స్ తోటి వీళ్ళందరూ కలిసి ఈ సైట్ని ఎలాగైనా ఆక్రమణ చేయాలని కొంతమంది రాజకీయ నాయకులు ఒత్తిడితో చాలా సందర్భాల్లో జీవీఎంసీ వాళ్ళు కూడా ఎటువంటి కంప్లైంట్లు కొన్నాళ్ళు ఇవ్వలేనప్పుడు కూడా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని ఆపలేకపోతున్నామని వాళ్ళు కూడా మాకు ఓరల్గా చెప్తూ చాలా సందర్భాలు సుమారు 2 సంవత్సరాల నుంచి ఈ సైట్ అమర అమ్మమన్నాడని అమర 23 వేలు చొప్పున రేటు కట్టేస్తాడని మీకు అమ్మడానికి మీకు ఇబ్బంది అంటే అవతలతో మేము సెటిల్ చేసుకుంటామని ఇలా రకరకాల సందర్భాల్లో ఇంటికి ఆఫీస్కి ఫోన్లో మేము ఎక్కడున్నా ఇదే టార్చర్ అయితే మేము అనుభవిస్తున్నాం. అంటే కరోనాకు ముందు నుంచి కరోనాలో కొంత ఆగింది, కరోనా ముందు నుంచి కూడా స్టార్ట్ అయింది. చాలాసార్లు మాకు అలాంటి ఉద్దేశం లేదు, మీ అమ్మ మేము చెయ్యం, ఇది ఆల్రెడీ లీగల్గా ఇవ్వండి. ఉత్తరాంధ్రలో 15,000 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న వైసీపీ సంకల్పంపై కరోనా ఎఫెక్ట్ పడింది. యువత ఎంతగానో ఎదురు చూస్తున్న మెగా జాబ్ మేళా వాయిదా పడింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యువత ఆరోగ్య భద్రత దృష్ట్యా ఉత్తరాంధ్ర జిల్లాల్లో తొలుత నిర్వహించి తలపెట్టిన ఈ జాబ్ మేళాలను వాయిదా వేసినట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి విజయసాయిరెడ్డి ప్రకటించారు. త్వరలోనే ఈ జాబ్ మేళా తేదీలను ప్రకటించనున్నారు. ఈలోగా నిరుద్యోగ యువత తమ తమ వివరాలను ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ప్రజలకు రోజువారీ నిత్యావసరాల్లో బ్యాంకింగ్ ఒకటి. రోజురోజుకు పెరుగుతున్న కరోనా తీవ్రత ఈ రంగాన్ని తాకింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకుల పనివేళలు మార్పు చేశారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఐబీఏ సూచనల మేరకు April 23 నుండి May 15 వరకు బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ప్రకటన విడుదల చేసింది. కరోనా కట్టడి, ఉద్యోగులు, ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తున్న కోవిడ్ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించి నివారణ కమిటీలు ఏర్పాటుతో పాటు సంచార బృందాల ద్వారా కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా కరోనా కంట్రోల్ టీమ్స్తో పాటు సమీక్ష నిర్వహించారు. మొబైల్ టీములు వెంటే అంబులెన్సులు కూడా ఉండాలన్నారు. కోవిడ్ నిర్ధారణ అయితే ప్రైమరీ కాంటాక్టులను గుర్తించాలని సూచించారు. ఈ సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి సృజన, జిల్లా జాయింట్ కలెక్టర్ 2 అరుణబాబు, ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పివి సుధాకర్, డిఆర్ఓ ఏ ప్రసాద్, డిఎంఎన్హెచ్ఓ సూర్యనారాయణ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్తో సమానంగా కోవిడ్ సమయంలో పనిచేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందిలో చాలామంది కోవిడ్ బారిన పడుతున్నారు. వీరిలో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో మీడియా కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్న జర్నలిస్టుల సంఘాల వినతి మేరకు దీనికి సంబంధించిన స్పందించి జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ కోవిడ్-19 ఆసుపత్రిగా ఉన్న కేజీహెచ్ సిఎస్ఆర్ బ్లాక్లో 25 పడకలను కోవిడ్ బాధిత మీడియా సిబ్బంది వారి కుటుంబ సభ్యులు చికిత్స కోసం ప్రత్యేకంగా కేటాయించాలని కేజీహెచ్ సూపరింటెండెంట్కు ఉత్తర్వులు జారీ చేశారు. ఐఎన్పిఆర్ డిప్యూటీ డైరెక్టర్ సూచన మేరకు కేసులను తీసుకోవాలని, చికిత్స కోసం ఎటువంటి సాధారణ ఛార్జీలు వసూలు చేయకుండా నగదు రహిత చికిత్సను అందించాలని ఆదేశాలు జారీ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోపల మర్చెంట్ వెల్ఫేర్ గ్రూప్ పేరిట 170 మంది వివిధ రకాల వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. అయితే ప్లాంట్ యాజమాన్యం దుకాణాల అద్దెలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనిని నిరసిస్తూ వ్యాపారులు బంద్ పాటించారు. పెంచిన అద్దెలు తగ్గించాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. వ్యాపారాలు అన్ని రకాల కులాల వాళ్ళు, ఎల్సీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, బీసీ అందరూ ఉన్నాం. గత 30 ఏళ్లుగా ఎటువంటి ఇబ్బంది పెట్టని మేనేజ్మెంట్ ఈ మధ్యకాలంలో 30 నుంచి 400% వరకు రెంట్ పెంచి ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ విషయంలో మాకు అన్ని ట్రేడ్ యూనియన్లు సహకారం లభించినప్పటికీ మేనేజ్మెంట్ వారు మా విన్నపాన్ని పెడచెవిని పెట్టిన కారణంగా మేమందరం స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాం. ఈ విషయంలో మేనేజ్మెంట్ వారు మరొకసారి ఆలోచించి మా పెరిగిన అద్దెలను తగ్గించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని, అది కూడా కాకుండా ఇది లిమిటెడ్ ఏరియా కాబట్టి ఇక్కడ ఉన్న 8,000 క్వార్టర్స్ కాను, 30,000 మంది జనాభా కంటే ఎక్కువ లేరు. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. అది కూడా కాకుండా ఆన్లైన్ షాపింగ్స్ అన్నీ జరిగిపోతున్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేనేజ్మెంట్ వారు మాకు సహకరించి మా రెంట్లను తగ్గించాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ద్వాకరా సంఘాలకు వైఎస్ఆర్ 0 వడ్డీ, ఖాతాలకు నగదు జమ. జగన్ రాష్ట్రాన్ని దోచేస్తున్నారు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న ఆరోపణ. రైతు బజార్ల ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం, డ్వాక్రా స్టాల్స్ ఖాళీ చేయాలని నోటీసులు జారీ. కొనసాగుతున్న ఉక్కు దీక్షలు, సంఘీభావం తెలిపిన ఐద్వా. తమ బార్లకు తగినంత మద్యం ఇవ్వాలి, అధికారులకు టీడీపీ కార్పొరేటర్ల వినతి. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.